సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాచారం టూరిజం ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మండల యూత్ కాంగ్రెస్ కార్యవర్గ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి హాజరై వర్గల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చెట్టిపల్లి అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా రాజపేట మహేందర్ గౌడ్ మరియు బిట్ల నవీన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తుమ్కుంట నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీలో పురోగతికి క్రమశిక్షణతో సైనికుల కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ మున్సిపల్ కౌన్సిలర్ సమీర్, వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాగనోల మోహన్, ఉపాధ్యక్షులు తుమ్మా గణేష్ స్వామి, జనరల్ సెక్రటరీ ఎలగందుల యాదగిరి వెంకట్, మైనార్టీ ప్రెసిడెంట్ ఎస్కే రఫీ మోయిజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిమ్టూరు గ్రామ సర్పంచ్ నిమ్మ రంగారెడ్డి, వర్గల్ గ్రామ ఉప సర్పంచ్ పాసుల రమేష్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నాల సుధానందరెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వర్గల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్న వర్గల్ మండల యూత్ కాంగ్రెస్ సోదరులందరికీ, ముఖ్యంగా మన డీసీసీ అధ్యక్షుడు గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నరసన్న గారికి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ వర్గల్ మండలంలో ఉన్నంత బలోపేతంగా గజ్వెల్ నియోజకవర్గంలో ఎక్కడా లేదు. ఈరోజు నాపై నమ్మకం ఉంచి నన్ను వర్గల్ మండల యూత్ అధ్యక్షునిగా నియమించబడిన నరసన్నకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, అన్నగారితో ఎల్లవేళలో నడుస్తానని, పార్టీ కోసం ప్రతి గ్రామం ప్రతి కార్యకర్తను తడతామని, గ్రామాల కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, నరసన్న గారికి ఎల్లవేళలో అండగా ఉంటానని ప్రకటిస్తాను. ఇవాళ వర్గల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నుకున్నందుకు ఇక్కడ వర్గల్ మండల కాంగ్రెస్ కార్యకర్త అందరు కూడా సమావేశం కావడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఇక్కడ అందరం కూడా ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది, మన మల్లారెడ్డిపల్లి అనిల్ ఉంటే బాగుంటుంది యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాళ్ళందరి అభిప్రాయంతో పాటు ఇక్కడ ఉన్న మేమందరం కూడా, ఎందుకంటే వర్గల్ల స్థానికంగా మోహన్ ఉన్నాడు ఒక పార్టీ అధ్యక్షునిగా, అక్కడి నుంచి ఇంకోలు ఇస్తే బాగుండదనే ఆలోచనతో అనిల్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ వర్గల్ మండలి ఒక్కటే, మొన్ననే వారం రోజుల కింద 10 రోజుల కింద మేము మన పార్టీ అధ్యక్షునిగా బాగనోళ్ళ మోహన్ గారిని చేసుకున్నాం. అందులో భాగంగా ఇంకా కూడా యూత్ కాంగ్రెస్ పిల్లలందరూ కూడా మంచిగా గట్టిగా పనిచేయాలనే ఆలోచనతో ఇవాళ అనిల్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ విధంగా రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయినందుకు ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడాలని సూచిస్తూ, అదేవిధంగా ఎందుకంటే మనం ఇంతకు మొదలు ఇక్కడ ఎప్పుడు కానీ 1-2 సార్లు టీడీపీ గెలిస్తే 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది, ఆ విధంగా ఈసారి 2 సార్లు టీఆర్ఎస్ గెలిచింది. అంటే రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఇక్కడ గెలుస్తాడు, కాంగ్రెస్ పార్టీయే రేపు రాబోయే కాలంలో అధికారంలో వస్తుంది. ఎందుకంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా టీడీపీ 10 ఏళ్ళు పాలించినాక 10 ఏళ్ళు కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు ప్రజలు. మరి ఇప్పుడు చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయే కాలంలో అధికారం ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా చెప్తున్నాం, మీరు మీ ఊర్లలో వాళ్ళు పలకలు ఇయ్యలేదనే మాట రావద్దు. తోబండి మల్లయ్య పోయినా రాజన్న పోయినా, రాజన్న ఎటుపోతున్నవి అని పలకలేరు. ఆ విధంగా మీరు అభివృద్ధి కావాలి, పార్టీకి సేవ చేయాలి, మీరు ప్రజలతో మమేకమై ఉండాలని మరి ఒకసారి మా కార్యకర్తలందరినీ కూడా కోరుతూ, రేపు రాబోయే కాలంలో తప్పక గజ్వెల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసే విధంగా ఈ యూత్ కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తారని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటారు.